నమస్తే అండి, నేను మీ దివ్యక్కను. జీ మామిడాల్లోని రామాలయానికి వెళ్ళాము. అక్కడ కొన్ని దృశ్యాలు మీకోసం. వీడియోని లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి. పద్దెనిమిది వందల 1889 ద్వారంపూడి సుబ్బిరెడ్డి మరియు రామిరెడ్డి సోదరులు భూమిని విరాళంగా ఇచ్చి రాముడు సీత చెక్క విగ్రహాలతో చిన్న ఆలయాన్ని నిర్మించారు. 1939 ఒక పెద్ద ఆలయం నిర్మించబడింది. ఇక రాములవారి దర్శనం అనంతరం మనం అద్దాల మేడను చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ టికెట్ వచ్చి 50 రూపాయలు. 1975 గర్భగుడి పైన రెండు మండపాల మధ్య అద్దాల మందిరం నిర్మించారండి. అద్దాల హాలులో ఓవైపు శ్రీరామ పట్టాభిషేకం, మరోవైపు హనుమంతుణ్ణి ఆశీర్వదిస్తున్న రాముడు ఉంటారన్నమాట. ఇలా చాలా అందంగా అద్దాలతో తీర్చిదిద్దారండి. ఎంత సుందర మధురంగా ఉంటాయంటే ఈ అద్దాల మేడ చూడ్డానికి చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇలాగా ఈ మెట్ల నుంచి లోపలికి కూడా వెళ్ళిపోతే అక్కడ మనం గోపురాలని చూడొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఆ గోపురాలని ఎక్కడానికి బయలుదేరుతున్నాము. చూసారా, ఇలాగా ఇటు సైడు ఒకటి, ఇటు సైడ్ ఏమో పట్టాభిషేకం, ఇటు సైడ్ ఏమో హనుమంతుడిని ఆశీర్వాదం అన్నమాట. ఇలా లోపలికి వెళ్ళి గోపురాలు చూడడానికి మనం పైకి ఎక్కొచ్చు. ఇలా మొదటి అంతస్తులోనే ఇలాగ ఊరు కనిపిస్తూ ఉంటుంది చిన్నగా చిన్నగానే. ఇక్కడ ప్రతి అంతస్తులోనూ గోపురాలకు నాలుగు వైపులా రామాయణం, మహాభారతం మరియు భాగవతం దృశ్యాలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలున్నాయండి. ఈ శిల్పాలను చూస్తుంటే వర్ణనాతీతం అన్నమాట. ఎవరు చెక్కారో తెలియదు కానండి, నిజంగా వర్ణించలేము. అప్పుడు ఒక పాట ఉండేది కదా, శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు అని. అబ్బబ్బబ్బా, ఈ శిల్పాలను చూస్తుంటే అలాగే అనిపించిందండి. ఎంత చక్కగా ఉన్నాయంటే ఈ శిల్పాలు. ఆలయ శిఖరం బాలరామాయణం వర్ణించే విగ్రహాలతో చెక్కబడిందండి. ఇక్కడ ఒక గోపురం వచ్చేసి 160 నుంచి 170 అడుగులు ఎత్తు, మరియు రెండవ గోపురం వచ్చేసి 210 అడుగులు ఎత్తులో ఉంటాయండి. నిజంగానే ఇంత పైకెళ్ళి ఇలా చూస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. చూసారా ఎంత చక్కగా ఉందో ఈ గోపురం. 210 అడుగుల ఎత్తు గోపురం అన్నమాట ఇది. ఈ ప్రతి గోపురం మీద కూడా ఈ శిలలు, చూసారా శిల్పాలు, రామాయణం, మహాభారతం ఇవన్నీ ఎంత చక్కగా చెక్కారంటే ఎంత చక్కగా చెక్కారు మనకి చాలా వరకు అర్థమైపోతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ లక్ష్మణుడు స్పృహ తప్పి చనిపోతే ఆంజనేయ స్వామి సంజీవిని తీసుకొచ్చే ఘట్టంతో సహా అన్నీ కూడా ఉన్నాయండి. ఇలా బయటకు వచ్చి చూస్తే ఇంక ఈ రోడ్ నుంచి ఇలా వెళ్తే ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ ఇదిగోండి ఇంకొక సీతమ్మ తల్లి గోపురం అంటారు, అది ఆ పక్కన ఉన్నది అన్నమాట. ఇవి చాలా చక్కగా, రెండు కళ్ళు సరిపోవట్లేదండి చూడడానికి. ఇవి మామూలుగా ఇలా ఉంటే నేను అందంగా అద్భుతంగా ఉన్నాయే, ఇక రంగులు వేస్తే ఎలా ఉంటాయో ఒక్కసారి మీ ఊహలకి వదిలేస్తున్నానండి. ఒక్కొక్కటి శిల్పంలా లేరండి, నిజంగా మనుషులు అలా కూర్చున్నట్టు, ఎట్లా వెళ్తున్నట్టు, అన్నీ అలాగే ఆ దేవుడే ప్రత్యక్షంగా మనకు కనపడుతున్నట్టు. ఎంత చక్కగా అంటే ఒక చెట్టుని చెక్కి ఆ పైన నెమల్ని పెట్టారండి, అది కూడా అంత చక్కగా ఉన్నదంటే నిజంగా నిజమేనా అనిపిస్తుంది అన్నమాట మనం చూస్తుంటే. సూర్యభగవానుడితో సహా ఆ నరసింహస్వామి, నాకు ఇష్టమైన నరసింహస్వామితో సహా అంతరి దేవుళ్ళని కూడా ఇలా ఒకేసారి చూస్తుంటే మాత్రం చాలా చక్కగా ఉన్నదండి. చూసారా ఇదిగో సూర్యభగవానుడు ఎలా ఉన్నారు. ఈ ఆలయాన్ని సరదాగా చూడడం కాదండి, ఈ ఆలయం యొక్క గొప్పతనాన్ని కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఈ యొక్క ప్రతి శిల్పం చెక్కిన ప్రతి దానిలోనూ కూడా ఒక్కొక్క కథ ఉన్నది కదా, ఆ కథని మనం ఇప్పటి పిల్లలకి ఖచ్చితంగా నేర్పించాలన్నమాట. నిజంగా నాకు అలాగ అనిపించిందండి, ఏదో చూడడానికి వచ్చేసామా చూసేసామా అన్నట్టు ఉండకూడదండి, ప్రతీది కూడా మనం తెలుసుకోవాలి. చూసారా ఇదిగో ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని, సంజీవుని కోసం వెళ్తే ఆ పర్వతాన్ని పట్టుకుని వస్తున్న దృశ్యం చూసారా. ఇది మనం చెప్తేనే కానీ పిల్లలకి అర్థం కాదండి. చిన్న రామాయణాలు కట్టా చూస్తూ ఉంటారు టీవీల్లో, ఇది మనం చూపిస్తే ఆ అవును కదా అని ఉంటుంది అన్నమాట. ఇక్కడ సీతమ్మ తల్లి వారు ఉంగరం చూపిస్తారు కదండి, హనుమంతుడు ఆ ఘట్టం, ఇంకా ప్రతి ఘట్టాన్ని కూడానండి. నాకు ఇక్కడేమో శూర్పణఖ ముక్కు కోసే ఘట్టం, తర్వాత భరతుడు చెప్పుల్ని పూజించే ఘట్టం, ప్రతీది కూడా ఉందండి. ఇది మీకు చెప్పాలని చెప్పేసేసి నేను ఇలా చూస్తున్నాను. ఈ వ్యూ చూసారా ఎలా ఉందో,
సగం ఎక్కినప్పటికే అంతస్తు సగంలో ఉన్నప్పటికే ఇంత అద్భుతంగా కనిపిస్తుందో చూసారా ఊరు. జీ మామిడాడ్ అనమాట ఈ ఊరు. ఈ ఆలయాన్ని చిన్న భద్రాద్రి లేదా చిన్న భద్రాచలం అని కూడా అంటారండి. శ్రీరామనవమి చేస్తారండి మరి ఆలయంలోని. ఇంకా భద్రాచలంలో ఆ భద్రాద్రి రాముణ్ణి చూసినట్టే ఉంటుందండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక్కసారి వెళ్ళానండి. ఎంత చక్కగా చేశారంటే శ్రీరామనవమిని రెండు కళ్ళు సరిపోవన్నమాట. ఆ రాములు వారి కళ్యాణ వేడుకను మనం ఇంతలా చూస్తామా అని. ఇక్కడ చూసారా రాముల వారి చెట్టు చాటు ఉండి వాళ్ళు సుగ్రీవుడు యుద్ధం జరుగుతుంటే బాణం వేస్తారు కదా, ఆ ఘట్టాన్ని కూడా ఇక్కడ మనకి చూపించారండి. అదిగో పిల్లలు అడుగుతుంటే నేను చెప్తున్నాను అనమాట. ఇలా ఇక్కడ పక్కన ఈ వేరే పక్కనకు వచ్చిన తర్వాత శ్రీకృష్ణ తులాభారం అనమాట. మా పిల్లలు అంటున్నారు రాముల వారి గురించి కదా కృష్ణుడు ఎందుకు వచ్చాడు అంటున్నారు. ఇక్కడ మూడు చరిత్రలు కలిగి ఉన్నాయండి ఈ గోపురానికి. శ్రీకృష్ణుడు రెండు చెట్ల మధ్యలోంచి ఈ రోళ్ళను తీసుకుని లాక్కుని వెళ్ళి చిన్నప్పుడు ఉన్న ఘట్టం ఉన్నది కదా అది. ఇంకా ప్రతిదీనండి వర్ణనాతీతమండి వర్ణనాతీతం. ఇలాంటి రామాయణాలు ఇలాంటివన్నీ కూడా పురాతనమైనవన్నీ నాకు చూడడం చాలా ఇష్టమండి. మీకు చూడడం ఎంత ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి. ఇక్కడ చూసారా నరసింహస్వామి ఉగ్రరూపం. నాకు నరసింహస్వామి ఎంత ఇష్టం అంటే అంత భయమండి. ఈ పైనుంచి చూస్తే అక్కడ కాకినాడ కనిపిస్తుంది, బీచ్ కనిపిస్తుంది అనేసి అంటారండి. నిజంగా కనిపిస్తుందో లేదో తెలియదు. ఈ ఊరు ఈ ప్రకృతి ఎంత అందంగా ఉన్నాయో చూసారా. నాకు ఇలా దేవాలయాల దర్శనాలు అంటే చాలా ఇష్టమండి. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. లవ్ యు ఆల్.